తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మిమ్మల్ందర్నీ కూడా ఈ సాయంకాలపు ఆధ్యాత్మికమైన ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అను ఇటు ఆధ్యాత్మికమైన ఆరాధన కొరకు మిమ్మల్ందర్నీ కూడా ప్రేమతోనూ ఆహ్వానం తెలియజేస్తున్నాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా అర్థధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. ప్రార్థించుదము. కృపా సత్య సంపూర్ణుడవైన మా గొప్ప దేవ, నీ ఉన్నతమైన శ్రేష్టమైన విలువైన ఘనమైన నామానికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలము మొదలుకొని ఇటు సాయంకాలము మట్టుకు నీ కాపుదల, నీ సంరక్షణ, నీ తోడు, నీ నీడ మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనుగ్రహించి తిరిగి మేమందరము కూడా కుటుంబముగా నిన్ను ఆరాధించుటకు, ధ్యానించుటకు, స్తుతించుటకు నీవు అనుగ్రహించిన ఈ యొక్క ఘనమైన దివ్యమైన సమయమును బట్టి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఇటు యొక్క సమయంలో నీ పరిశుద్ధమైన సన్నిధిని మాకును మా కుటుంబానికి ఆదరణగాను ఆశీర్వాదకరంగాను దీవించుమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఇటు యొక్క ప్రత్యేకమైన సమయమును కొరకు మరి దేవునిని స్తుతించడము, దేవునిని ఆరాధించుటకును మన కీర్తన పుస్తకములో నుండి 7వ కీర్తన, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా అనే కీర్తన పాడుచు మనము దేవునిని స్తుతించుదము. మన కీర్తన పుస్తకములో 7వ కీర్తన. సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో, సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో కన్న తండ్రి కావుమా కలుషములెడ బాపుమా. సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో, సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా. నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా పాతక జన రక్షక పతిత పవన నామక. సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో మానవ సంరక్షక దీన విజయ పోషక. మానవ సంరక్షక దీన విజయ పోషక దేవ మనవ నందన దివ్య సుగుణ మందన. సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో, ప్రేమతింతుమో ప్రభు సదమల మగు భక్తితో ప్రేమతత్వ బోధక క్షేమదాత నీవేగా. ప్రేమతత్వ బోధక క్షేమదాత నీవేగా
కామిత ఫలదాయక స్వామి యేసు నాయక సన్ను తింటుమో ప్రభు సదమల మగు భక్తితో సన్ను తింటుమో ప్రభు సదమల మగు భక్తితో పాప చింతలన్నిటిన్ పారద్రోయుమో ప్రభు పాప చింతలన్నిటిన్ పారద్రోయుమో ప్రభు నీ పవిత్ర నామము నిరతము స్మరించెదన్ సన్ను తింటుమో ప్రభు సదమల మగు భక్తితో సన్ను తింటుమో ప్రభు సదమల మగు భక్తితో తన్న తండ్రిగావుమా కలుషను నిడబాపుమా సన్ను తింటుమో ప్రభు సదమల మగు భక్తితో సన్ను తింటుమో ప్రభు సదమల మగు భక్తితో నేటి ధ్యానాంశము కొరకు సిద్ధపరచుకున్న వాక్య భాగముగా అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనమును ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియును మయమరుపు తొడుగుకొని చదవబడిన వాక్యము దేవుడు మన వెనికిడిని దీవించి మన హృదయంలో స్థిరపరిచి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, నీ సత్యమైన వాక్యమును మేము ధ్యానిస్తుండగా సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించి నీవే నీ యొక్క మహిమతో మమ్మల్ని దీవించి అలంకరించి ఆశీర్వదించి తృప్తిపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా ఉన్నతమైన దేవుడు, రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి మరో తరుణము, మరో సమయము ఈ విధముగా మీ ముందు నిలుచుండే భాగ్యము, దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించే భాగ్యమును ధ్యానించే అవకాశము కల్పించిన దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇటు అవకాశమును నాకు అనుగ్రహించిన మన స్థానిక సంఘ కాపరి, అదేవిధంగా మరి సహాయక సేవకులకును నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కమిటీ పెద్దలకును, నాయకులకును, మరి సాంకేతిక నిపుణులకును, విశ్వాసులకును, భక్తులకును, అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబములకును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములను, దీవెనలను అందిస్తున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు మరి ఎఫెసీ సంఘానికి రాస్తూ అపవాది వేసే ప్రతి తంత్రములను ఎదిరించుటకును శక్తిని పొందుకోవాలని హెచ్చరిస్తూ పిలుపును అందించి ఏ విధంగా అపవాదిని ఎదిరించాలి, ఏ విధంగా శక్తిని పొందుకోవాలనే అంశముపై దేవుడిచ్చు సర్వాంగ కవచమును గురించి ఒక్కొక్క భాగమును విషయంలో మనం ధ్యానించే వారిగా ఉంటున్నాం. నిర్దిగ్నముగా సత్యమును అనే దట్టిని నడుముకు కట్టుకోవడం, సత్యము ఏ విధంగా మన జీవితంలో ప్రాముఖ్యతను మనం కలగజేస్తుంది, దేవుని వాక్యములో ప్రతిష్ఠత, సత్యములో దీవెన అనేది మనం ధ్యానించిన వారిగా ఉంటున్నాం. ప్రియమైన వారలారా, మరి ఈనాడు మనము ధ్యానించే అంశముగాను మరి 14వ వచనము 6వ అధ్యాయము 14వ వచనము చివరి భాగముగా నీతియును మయమరుపును తొడుగుకొని, ద బ్రెస్ట్ ప్లేట్స్ ఆఫ్ రైచస్నెస్. ప్రేమన దేని వాళ్ళరా, ఇటు సమయంలో మరి ఒక చిన్న
విషయము మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే ఈ యొక్క అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులగుట మరి ఎడతెగక ప్రార్థించుడి జాగ్రత్తపడుడి మరి మెలకువగా ఉంటూ గమనించుడి అనే విషయములలో చాలా మటుకు చాలా సందర్భములలో అనేక సందర్భములు మనకు జ్ఞాపకము వస్తూ ఉంటాయి. ఇది సమయంలో చిన్ననాటు ప్రాయంలో మరి సమ్మర్ వెకేషన్ అనగానే పిల్లలమందరము కలుసుకొని మరి అందరూ ఆడుకునే వయసులో ఆట అని ఆడుకునే సందర్భములలో ఎక్కువగా జ్ఞాపకం ఉండేది మరి ఫోర్ స్టోన్స్ చార్ పర్తర్ ఫోర్ బాక్స్ అనే ఈ ఆటను ఆడేవారిగా ఉంటాం. ఈ ఆట ఏ విధంగా ఉంటుంది అంటే మరి మీలో చాలా మటుకు చాలా వారికి ఈ విషయము తెలిసి ఉంటుంది. నాలుగు బాక్సులు ఫోర్ బాక్సులు గీయడం జరుగుతుంది. నలుగురు ఆ ఒక ఒక్కొక్క బాక్సులో నిలబడడం జరుగుతుంది. మధ్యలో ఉన్న స్థలము నాలుగు రాళ్ళను అమర్చడం జరుగుతుంది. ఆ అమర్చిన తర్వాత మధ్యలో ఒక వ్యక్తి ఉండటము, ఆ వ్యక్తి ఆ నాలుగు మూలలో నడవటము, ఎవరు కూడా ఆ ఒక రాళ్ళను ఆ ఒక స్టోన్స్ని ఎవరు కూడా ఆ నలుగురిలో ఆ నాలుగు బాక్సులలో ఉన్నవారు తీసుకోకుండా ఉండడము జాగ్రత్తగా గమనిస్తూ మరి అటు ఇటు ప్రయాణము చేస్తూ భద్రంగా కాపాడాలనే ప్రయత్నము చేసే విధముగా చూస్తూ ఉంటాం. ఈ ఆట మనం ఆడినట్లు మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇది ఎందుకు అని జ్ఞాపకము చేస్తున్నా అంటే దేవుని యొక్క వాక్యములో నిలకడగా ఉండాలి. దేవుని యొక్క సత్యము మనలో నుండి ఎవరో ఈ విధంగా ఏదో విధమైన పరిస్థితులను బట్టి దొంగలించాలి అనే ప్రయత్నము మన జీవిత యాత్రలో నాలుగు కోణాలలో ఏ విధముగా ప్రయాణము చేసినప్పటికీ కూడా దానిని కాపాడడానికి ప్రయత్నము చేస్తూ నిలకడగా నిబ్బరముగా మరి శక్తిని పొందుకుంటూ ఎవరు ఎక్కడ నుండి ప్రయత్నం చేస్తారో అపవాది ఏ విధంగా గర్జించు సింహము వలె వచ్చిన ఎవరిని మృంగుదుమా ఎవరిని కూల్చుదమా అనే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు మరి చూస్తూ ఉన్న సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన దేని వాళ్ళరా, సత్యము స్వతంత్రులుగా చేస్తుంది, సత్యము సమాధానమును అనుగ్రహిస్తుంది, సత్యము విమోచన కార్యమును శుద్ధీకరణ కలగజేస్తుంది అనే భాగంలో మనము ధ్యానించి ఉన్నాం. ఇట్టి యొక్క సమయంలో మరి ఈ సర్వాంగ కవచములో రెండవ భాగముగా నీతి మైమరుపును తొడుగుకొనడం, ద బ్రెస్ట్ ప్లేట్స్ ఆఫ్ రైచస్నెస్. నీతి రైచస్నెస్, ద బ్రెస్ట్ ప్లేట్స్ ఆఫ్ రైచస్నెస్. ప్రియమైన వాళ్ళరా, ఈ బ్రెస్ట్ ప్లేట్స్ ఏ విధంగా అయితే కనబడుతుందో, వాక్యము ఎప్పుడైతే మనము చదువుకునే భాగంలో ఈ బ్రెస్ట్ ప్లేట్స్ ఏ విధంగా ఉంటుందో, అది చాలా బలమైన మెటీరియల్తో తయారు చేయడం చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇట్ షుడ్ ప్రొటెక్ట్ అవర్ వైటల్ ఆర్గన్స్. ముఖ్యముగా మన యొక్క అవయములను కాపాడడానికి ఈ బ్రెస్ట్ ప్లేట్స్ని చూస్తూ ఉంటాం. ముఖ్యమైన అవయము ఏంది అంటే మన ఒక హృదయం. మన హృదయమును కాపాడడానికి ఈ యొక్క బ్రెస్ట్ ప్లేట్స్ని వాడుకోవడం చూస్తూ ఉంటాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ టు బి ద రెస్పాన్స్ ఆఫ్ గాడ్స్ గిఫ్ట్. ద బ్రెస్ట్ ప్లేట్స్ ప్రొటెక్ట్స్ అవర్ హార్ట్ అండ్ ఆల్సో ఇట్ కాల్డ్ టు బి ద రెస్పాన్స్ ఆఫ్ గాడ్స్ గిఫ్ట్. అందును బట్టే ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, మనము ఎప్పుడైతే ఈ యొక్క నీతి రైచస్నెస్ని ఒక పదమును మనం గమనించినట్లయితే, ఈ హీబ్రూ పదములో మనం గమనిస్తే జదక్ అనే పదము మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ రెండు
విషయాలు రెండు విధముగా దీనిని పలకటం చూస్తాం. మొట్టమొదటిగా జదక్ అనే మాట, జదక్ అనే మాట ఇది ఏ విధంగా ప్రకటన చేస్తుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా మనం చూసినట్లయితే ఇట్ కమ్స్ అండర్ వర్బ్, యాక్షన్ గురించి, ఒక కార్యమును జరిగించడం గురించి, ఒక కార్యమును ప్రకటించడము, ఒక కార్యమును నిర్వర్తించడము అనేది మరి రైచస్ యాక్ట్గా మనం చూస్తూ ఉంటాం. దీనికున్న వివిధమైన అర్థములను మనం చూసినట్లయితే టు బీ ఇన్ రైట్, బీ జస్టిఫైడ్, బీ జస్ట్ అండ్ బీ రైచస్, నిర్దిష్టముగా ఉండడము, విముక్తమైన, న్యాయపరమైన, న్యాయమైన విధముగా విడుదలను పొందుకోవడం. బీ రైచియస్నెస్లా, దేవుని యొక్క దృష్టిలో విమోచకుడిగా, విముక్తమైన మనిషిగాను, నరునిగాను జీవించడం. అందుని బట్టే ప్రియమైన వాళ్ళరా, వెన్ ఎవర్ ద జదక్ అనే ఒక పదము యూజ్ చేయడం చూస్తాము, ఇట్ డిస్క్రైబ్ దట్ సమ్వన్ హ్యాస్ రిసీవ్డ్ ద డెలివరెన్స్ ఫ్రమ్ కండెమ్నేషన్. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ యొక్క జదక్ అనే పదము వాడటం చూస్తూ ఉంటామో, అది ఎప్పుడు యూజ్ చేసేవారిగా ఉంటారు అంటే, ఎవరైనా ఒక వ్యక్తి వారు విమోచన, దేని నుండి విమోచన అంటే నిందారోపణ నుండి, నింద నుండి, ఒక ప్రత్యేకమైన నింద నుండి విమోచింపబడటము అనేదిగా మనము చూస్తూ ఉంటాం. అందుని బట్టే ప్రియమైన వాళ్ళరా, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనములో మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనములో మనము చూసినట్లయితే, ఆయన ఆశ్రయ దుర్గముగా నున్నాడు, ఆయన కార్యములను సంపూర్ణమును, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయిన నమ్ముకునదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవాది దేవుని గురించి ప్రకటన చేస్తూ దేవుడు న్యాయవంతుడుగాను, దేవుడు నిర్దోషి అయినని నమ్మదగిన వాడుగాను, దేవుడు యథార్థవంతమైన దేవుడు అని ప్రకటన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ని ప్రకటన చేసినట్లు మనం చూస్తాం. అదేవిధంగా కీర్తన 97వ కీర్తన 2వ వచనంలో మనం గమనించినట్లయితే, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము అయినడు. ఇట్ వాజ్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ హిస్ హెవెన్లీ థ్రోన్. దేవుని యొక్క సింహాసనము దేనితో నింపబడి ఉన్నదంట, నీతి న్యాయము చేత నింపబడినట్లు ఉన్నట్లు మనం చూస్తాం. అదే కీర్తన 119వ కీర్తన 142వ వచనంలో మనం గమనించినట్లయితే, 142వ వచనంలో చూస్తే, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. దేవుని యొక్క వాక్యము సత్యము ఎందుని బట్టి అంటే, దేవుని యొక్క కార్యము శాశ్వతమైన నీతిని ప్రచురపరిచినట్లు మనం చూస్తాం. అదేవిధంగా యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే, ఈ సదక్ అనే పదము దాదాపు 17 సార్లు వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అందున బట్టే ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మనం గమనించినట్లయితే నిర్గమకాండము 23వ అధ్యాయము 6-7వచనములో మనం గమనించినట్లయితే, దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు, అబద్ధమునకు దూరముగా నుండును, నిరపరాధి అయిన నీతిమంతునినైనా చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. ఇక్కడ ఇట్ ఈజ్ ఆల్సో కాల్ టు బి అ లీగల్ టర్మ్స్గా చూస్తూ ఉంటాం. చట్టపరమైన విధమైన కార్యములను నీతిగా పరచడముగా మనము చూసే అందుని బట్టే ఈ జదక్ అనే ఒక వర్డ్ చాలా సందర్భంలో ఈ లీగల్ టర్మ్స్ను, ఎప్పుడైతే ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ జడ్జిమెంట్, న్యాయ సమ్మతమైన చట్టపరమైన కార్యములను జరిగించడం, ఒక మనిషిని నీతిమంతుడా అనీతిమంతుడా అని తీర్చి
తీర్చడమే ఈ యొక్క సదక్ అనే పదము వాడటము చూస్తూ ఉంటాం. అదేవిధంగా సెదెక్ అనే ఇంకో పదము మనం గమనించినట్లయితే ఈ సెదెక్ అనే పదము కూడా ఎప్పుడైతే ఎప్పుడు వాడేవారిగా ఉంటారు అంటే ఎప్పుడైతే దేవునితో మరి వారికి ఉన్న అనుబంధమును దేవునితో ఉన్న వారికి ఉన్న వ్యక్తిగతమైన సంబంధములో వాడబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇఫ్ ఎ మ్యాన్ హ్యాస్ అ ఫెయిత్ఫుల్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇఫ్ ఎ మ్యాన్ హ్యాస్ అ ఫెయిత్ఫుల్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇట్ క్యాన్ బి డిస్క్రైబ్డ్ యూజింగ్ జెదక్ ఇన్ దట్ ప్రెజెన్స్. అందును బట్టే ప్రియమైన వాళ్ళారా, ఈ జెదక్ అనే దాంట్లో రెండు విధముగా మనం చూస్తాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లీగల్ యాక్ట్గా మనం చూస్తాం. ఏదైతే లీగల్ జడ్జ్మెంట్గా లీగల్ టర్మ్స్గా ఎవరికైతే న్యాయం తీర్చడము జస్టిస్ అందించడము వారికి చూసేదానికి ఒకరి న్యాయమంతుడుగా నీతిమంతుడుగా తీర్చడమే ఈ జెదక్ అనే నీతిని ప్రకటన చేసినట్లు చూస్తాం. రెండో విషయంగా చూస్తే ఇట్స్ ఎ పర్సనల్ రిలేషనల్ బాండ్ బిట్వీన్ హ్యూమన్ అండ్ గాడ్. దేవునికి మనుషునికి మధ్య ఉన్న వ్యక్తిగతమైన సంబంధం అని ఈ యొక్క నీతిని ప్రకటన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అందుని బట్టే ప్రియమైన వాళ్ళరా, ద బ్రెస్ ప్లేట్స్ ఆఫ్ రైచియస్నెస్, ఈ యొక్క నీతియుతమైన మరి ఈ యొక్క కవచమును ధరించుకోవడము అనేది పౌలు మరి ప్రకటన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుని బట్టి ప్రకటన చేస్తున్నంటే ఇక్కడ దేవునితో ఉన్న వ్యక్తిగతమైన సంబంధంలో దేవుని నీతిని ప్రచురపరచడానికి. అందుని బట్టి రోమీలకు రాసిన పత్రిక 4:3 మనం గమనించినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 4:3 చూస్తే లేఖనం ఏమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, దేవుని యొక్క సత్యమును నమ్మెను, దేవుని యొక్క నీతిపై ఆధారపడి జీవించినందును బట్టే ప్రియమైన వాళ్ళరా, నీతి కొరకు ఆశపడు వారు ధన్యులు అని సెలవిస్తా. మత్తయి సువార్త 5:6 యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద వేసిన ప్రసంగములలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారి తృప్తి పరచబడుదురు. ఎందుకు తృప్తి పరచబడుదురు అంటే దేవుని నీతియే వారికి తృప్తిని ఇయ్యగల. మనుషుల నీతిని ఎప్పుడు కూడా తృప్తిని ఎందును బట్టి తృప్తిని అంటే అదే రోమిలకు రాసిన పత్రిక 3:23 మనం గమనించినట్లయితే అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. అందుని బట్టి అందరూ పాపము చేసి ఉన్నారు, దేవుని నీతిగా జీవించలేని పరిస్థితులు ఉన్నారు. అందుని బట్టి మత్తయి సువార్త 6:33 మొదటిగా ఏమి వెదకే వారిగా ఉండాలంట, దేవుని నీతిని వెదుకు వారిగా ఉండని పరిశుద్ధ లేఖన భాగంలో జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన నీతిని అనే కవచమును ధరించుకోవడము అంటే దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క నీతికరమైన కార్యమును. ఏ విధంగా అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2:23 మనం గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2:23 మనం చూసినట్లయితే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడే, ఇట్ వాజ్ ద రైచియస్ యాక్ట్, దేవుని యొక్క శిలువ మరణము అనేది నీతికరమైన కార్యముగా మనం చూస్తూ ఉంటాం. ఎందుని బట్టి అంటే ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం చూస్తే తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో 11:12 చూసినట్లయితే ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభ్ర ప్రసాదమైన నిరీక్షణను నిమిత్తము శుభ్ర
ప్రసాదమైన ద రైచస్ వే ఆఫ్ లివింగ్ మనము ప్రకటన చేయడం చూసాం. దేవుని యొక్క కృపను బట్టే మనము జీవించు వారి అందును బట్టే మనము విశ్వాసం వలన దేవుని యొక్క క్రియ వలన రక్షింపబడ్డాము. కానీ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క నీతికరమైన క్రియ వలనే మనము రక్షింపబడి ఉన్నాం. అందును బట్టే దానిని మనము ఒక సర్వాంగ కవచముగా ధరించుకొని దేవుని నీతిని ధరించుకోండి. ఆయన సిలువలో కార్చిన రక్తమును ధరించుకొని ఆయన సిలువలో చూపించిన ఆ బహు గొప్ప కార్యమును మీరు నెమరు వేసుకుంటూ ఎప్పుడు దానిని మీరు ధరించుకొని వారిగా ఉండాలి అని మరి అపొస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి చెబుతూ మనకు జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, అక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క విషయంలో సీక్ హిమ్ అండ్ సోక్ ఇన్ అని అంటారు. ఎప్పుడైతే ఆయనను ఎరిగే వారిగా ఉండాలా, అదేవిధంగా ఆయనలో నిలుచుండే వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో మన జీవితంలో సర్వ సత్యంలోనికి నడిపించడానికి అపవాది వేసే ప్రతి తంత్రములను శక్తివంతంగా ఎదుర్కోవడానికి దేవుడు మనకు అనుగ్రహం అందును బట్టి మన హృదయాన్ని కాచు కాపాడుకునే వారిగా. అందుకోసం సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనము గమనించినట్లయితే 27:17 మనం గమనించినట్లయితే ఇనుము చేత ఇనుమును పదునగును అట్లు ఒకని తనను చెలికానికి పవక్యము పుట్టించును. ప్రియమైన వాళ్ళరా, లవ్ యువర్ నేబర్స్ అన్నట్టు మనం ఒకరిని ఒకరిను దేవుని నీతిలో బలపరుచుకునే వారిగా ఉండాలి అని జ్ఞాపకం చేసుకుంటును. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు కూడా మన హృదయమును కాపాడుకొనుడి అనే సెలవిస్తూ ఉంటాడు. అందుని బట్టే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మన హృదయమును దేవునిలో కాపాడుకోనాలి అంటే అది కేవలం దేవుని యొక్క నీతి కార్యమును బట్టే. ప్రియమైన నీతికరమైన విషయంలోనూ మనం ఏది కూడా నిలబడి లేని వారిగా ఉంటున్నాం. అందును బట్టి దేవుని నీతిని బట్టే మనము స్వతంత్రులుగాను విమోచకులుగాను విడిపే దేవుని యొక్క ప్రజలుగాను నివసించడానికి బ్రతకడానికి ఎంతోగాను సహాయం చేస్తున్నాం. అందును బట్టే ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన యొక్క సిల్వ మరణం చేత మనకి జదక్ మన జీవితంలో అనుగ్రహించిండు. అదే కాకుండా ఆయన యొక్క మన దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలగడానికి జదక్ అనే ఆయన యొక్క నీతిని మనకు అనుగ్రహించినట్లు మనం చూస్తాం. కాబట్టి ఇటు సమయంలో ప్రియమైన వారలారా, దేవుని యొక్క సర్వాంగ కవచంలో సత్యమును నడుముకి కట్టుకొని అదేవిధంగా మరి నీతి అనేది మనం ఎప్పుడైతే ధరించుకునే వారిగా ఉంటామో మనం ఎల్లప్పుడూ కూడా అపవాది వేసే తంత్రములను ఎదిరి శక్తిమంతులగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి కాపాడునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. సర్వాంగ కవచమును గురించి మేము ధ్యానిస్తూ ఈరోజు నీతియును గురించి మేము ధ్యానించే వారిగా ఉన్నాము. నీతియును మైమరుపును తొడుగుకొని బ్రెస్ట్ ప్లేట్స్ ఆఫ్ రైచియస్నెస్ జదక్ అండ్ జదక్ అనేది మన జీవితంలో నీవు అనుగ్రహించినావు. నీ నీతికరమైన కార్యమును బట్టి ప్రభువ అనీతులుగా మేము జీవించినప్పటికీ, అవిశ్వాసులుగా మేము జీవించినప్పటికీ, ఇంకాను మేము పాపులుగా జీవించినప్పటికీ, ఇంకాను నీకు విరోధంగా మేము ప్రవర్తించినప్పటికీ, ఇంకాను నీకు ఆయాసంగంగా మేము బ్రతికినప్పటికీ ప్రభువా నీ నీతి కార్యమును బట్టి మమ్మల్ని పరిశుద్ధపరుచున్నాం. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మొదటిగా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదుకుడి అని సెలవిచ్చిన ప్రకారముగా ఇప్పటి నుండి మా నీతిని బట్టి కాదు ప్రభువా, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పుణ్యమైన నీతిని కార్యమును బట్టి మేము అతిశయించుటకును ఇదిగో ప్రభువా నిలుచుటకును ధైర్యముగా అపవాది యొక్క తంత్రములను ఎదురించుటకును మాకు శక్తిని అనుగ్రహించమని నిన్ను ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీవు సర్వ సత్యంలోనికి నడిపించే దేవుడవు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇటు సమయంలో నీవు దీవించిన దేవా నీ యొక్క గొప్ప మాటలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ
రానున్న కాలంలో నీ యొక్క సర్వాంగ కవచం మేమందరం ధరించుకునే వారి కృపను మాకు దయచేయండి. అదే విధంగా ఈ రోజు బర్త్డేలు జరుపుకుంటున్న వారిని బట్టి విశ్వాసమును జ్ఞానము మనుషుల దయను దేవుని దయను వర్ధిల్లే కృపను బిడ్డలకు దయచేయండి. వెడింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ నీ కృప ఎల్లప్పుడూ సమాధానకరమైన దీవెనలతో వారిని అందరినీ తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఆయాస బలహీన దుఃఖంలో దేవా వారు బాధపడుతున్న కన్నీరు కారుస్తున్న బిడ్డలను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి యొక్క కన్నీటిలను తూర్చి ఆనంద తైలంతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా కామెంట్ రూపంలో వారు విజ్ఞాపనలు కల దేవా మరి ప్రేయర్ రిక్వెస్ట్ను అందిస్తున్న వారిని మేము జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క విజ్ఞాపనను ఆలకించి మా మొరలను ఆలకించే దేవుడవు నీవే తండ్రి, నీకు వందనాలు. ప్రతి వారిని స్వస్థపరచండి. తల నుండి కాల వరకు నీ యొక్క పునరుద్ధానమైన శక్తిని స్వస్థతను కలగజేసి ఆరోగ్యముతోను క్షేమముతోను వారిని వర్ధిల్లింపచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సమాధానకరమైన దీవెనలు మాకు తృప్తిపరిచి దేవా మరి ఇటు యొక్క వాక్య ధ్యానములు దేవా మాకు సర్వాంగ కవచం మాకు ధరింపచేసి నీవు అనుగ్రహించిన యొక్క బహుమానమును మేము జీవించుటకును ఫలభరితమైన సాక్ష్యంగా బ్రతుకుటకును మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా మా స్థానిక సంఘ కాపరికిని సహాయక సేవకులను నాయకులను పెద్దలను విశ్వాసులను అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాలని నువ్వు దీవించు ప్రభువా. నీ యొక్క విశ్వాస ఘనత మహిమలతో మమ్మల్ని దీవించి మా ద్వారా మా కుటుంబముల ద్వారా నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేను మాకు దయచేయుము. మెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలతో కాదు దుష్టుని తప్పించుము. ఎందుకు నాకు రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవెనో స్వామి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్యమైన నడిపింపును ఆదరణయు సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు మనకును మన కుటుంబాలకును మన సంఘములకును మన విశ్వాసులకును ప్రతి ఒక్కరికి సదాకాలం తోడు నిన్నే నడిపించి కాపాడునుగాక, ఆమీన్. యెహోవా తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక, నిన్ను కరుణించుగాక. తన సన్నిధి కాంతి నుదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక, ఆమేన్.